సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి తాను ప్రైవేట్ వీడియోస్ అనేటివి కూడా అంటే కొన్ని ఇక్కడ చెప్పాలంటే అబ్యూజి గా కానీ డెఫినెట్ గా ఆ రకంగా చెప్పొచ్చు సెక్స్ టేప్ వీడియోలన్నీ కూడా ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా చక్కెర కొడుతున్నాయి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా చక్కెర కొట్టడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి చర్చనీయాంశం అవుతున్నాయి ఒక బారితురాలు అదే పార్టీకి సంబంధించిన ఒక బాధితురాలు తనని లైంగికంగా లొంగదీసుకున్నాడని చెల్లి చెల్లి అంటూనే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించింది తాజాగా ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆ వీడియోలో మీరు చూడవచ్చు చాను ఒక చాలా డిఫరెంట్గా ఇక్కడ చూస్తే డిస్టర్బింగ్ విజువల్స్ కనబడుతున్నాయి ఇది కేవలం కూడా ఆయన చేసినటువంటి ఆ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మీకు చూపించే ప్రయత్నం కానీ మిమ్మల్ని గురి గురిచేసే ప్రయత్నం కావచ్చు లేదంటే మిమ్మల్ని మరో రకంగా ఈ వార్తను చూపించే ప్రయత్నం అయితే కాదు ఇక్కడ చాలా క్లియర్ కనబడుతోంది తన రొమాంటిక్ వీడియోస్ అంటామా సెక్స్ టేప్ అంటామా చాలా క్లియర్గా మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది చెల్లి చెల్లి అంటూనే ఒక మహిళా నాయకురాలి పైన ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడని లైంగికంగా తన వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా తనని నయవంచిన గురి చేసుకున్నాడంటూ కూడా ఆ బారిత్రాలు వ్యక్తపరుస్తోంది తనని బలవంతంగా ఈ రకంగా చేశానంటూ కూడా అతను చెప్తోంది ఓ మండలంలోని కీలక నేతగా ఉంది ఆ మహిళా నాయకురాలు ప్రైవేట్ హోటల్ కేంద్రంగా ఈ రకంగా ఎమ్మెల్యేల రాసలీలు బయటపడ్డాయి సో అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది గతంలో వైసీపీ హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగానే కొన్ని ఆడియో టేపులు కొన్ని వీడియో టేపులు కూడా బయటపడ్డాయి ఏకంగా వారంతా కూడా ఈరోజు సామాన్య జనమో సామాన్య ప్రజానికమో కాదు అందరూ క్లియర్గా అందరూ కూడా క్లియర్గా వారు ప్రజాప్రతినిధులే ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళే చాలా హేమా హేమీలే చాలా వరకు ప్రముఖులే ఈ రకంగా ప్రజాప్రతినిధుల ఉండి కూడా ఒక మహిళల పైన ఏ మాత్రం గౌరవం లేకుండా నలుగురు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇష్టాను మహిళలకి నయవంచన గురి చేయడం వారిపై లైంగికంగా దాడి చేయడం వారిని ఒక రకంగా చెప్పాలని బలవంత పెట్టడం ఇవన్నీ చేయడం చూస్తున్నాం సో గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రజుల యొక్క వీడియోలు బయటపడితే తాజాగా అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యవేయుడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది ఈ వీడియో మీరు చూడొచ్చు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి దృశ్యాలు డెఫినెట్గా ఇది సభ్య సమాజం ఎప్పుడు కూడా సహించదు ఒక ప్రజాప్రతినిధి కొనసాగుతుంది ఎవరైనా కూడా అమ్మాయిలని లైంగికంగా వేధించిన వారు ఎవరైనా కూడా అందరూ సరి సరిసమానంగానే సరి సమానంగానే భావించాలి సో ప్రస్తుతానికైతే తనపై కుట్రలు చేస్తున్నారంటగా ఆయన మాట్లాడుకొస్తున్నారు ఎమ్మెల్యే కానీ ఆ మహిళా నాయకులు మాత్రం చెల్లి చెల్లి అని నాతో మాట్లాడుతూనే నాపై ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అనే విషయాన్ని ఆ మహిళా నాయకురాలు చెప్పుకొస్తోంది సో మరి కాసేపట్లో ఆర్టీవీ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు సత్యబీడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ను కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఎస్పీసీఆర్ ఒక్కసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు మరి ఆయన ఏం వివరణ ఇస్తారు ఈ విషయం పైన చూడాల్సిన అవసరం ఉంది ఎస్ ఒక్కసారి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా ఆయనకు సంబంధించి విషయాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అట్ ది సేమ్ టైం బారిత్రాలు కూడా పెట్ట ఎత్తున వాపోతోంది ఎస్ నాపై చెల్లి చెల్లి అంటూనే ఈ రకంగా ఈ రకంగా బాధ పెట్టేవాడు ఒకసారి ఆ ఎమ్మెల్యేతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి కాల్ చేద్దాం ఎమ్మెల్యే ఇస్తారని తెలుసుకునే ప్రయత్నం ఎందుకంటే ఆరోపణ ఒక మహిళా నాయకురాలు తన పాటలో ఉన్నటువంటి నాయకురాలపైనే ఈ రకంగా అఘాయిత్యానికి లైంగికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ మహిళా నాయకురాలు ఆరోపిస్తోంది బలవంత పెట్టాడు నన్ను నన్ను చాలా వరకు నయవంచన గురి చేసుకున్నట్టు కూడా చెప్తుంది ఒకసారి మాట్లాడదాం మనం రింగ్ అవుతోంది ఫోన్ ఒకసారి కో సత్యబేడు నియోజకవర్గ ఎమ్మెల్యే మనం ప్రయత్నం చేస్తున్నాం ఫోన్ చేస్తోంది ఎందుకంటే రాజుకుంటుంది కాబట్టి ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అమ్మాయిల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి డెఫినెట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రింగ్ అవుతుంది ఫోన్ కోనటి ఆదిమూలం మనం ట్రై చేస్తున్నాం ఎస్ రింగ్ అవుతుంది కానీ ఆయన మాత్రం ఫోన్లు అటెండ్ చేయట్లేదు ఎస్ కోనటి ఆదిమూలం టీడీపీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా మరి ఇది అధిష్టానం దృష్టికి డెఫినెట్గా ఇంత పెద్ద ఎత్తున కాబట్టి మహిళా నాయకురాలు అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు ఆ బాధితురాలుగా ఉంది కాబట్టి డెఫినెట్గా అధిష్టానం దృష్టికి వెళ్లే ఉంటుంది కానీ అధిష్టానం ఏ రకంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది సో లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించాడంటూ ఆ మహిళా నాయకురాలు ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది పార్టీ కార్యకర్తపై సాక్షాత్తు తిరుపతిలోనే అగాయత్యానికి పాల్పడ్డాడు ఇక్కడ మీరు గమనించాలి సాక్షాత్తు తిరుపతిలోనే ఆ బారిత్రాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట ఈ ఎమ్మెల్యే ఇక నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఒక పవిత్ర పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడడం అక్కడే ఎమ్మెల్యే ప్రయత్నం చేశాడంటే ఏ స్థాయిలో వివాదం రాసుకున్న చూడాలి ఇక టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దంటూ కూడా ఆ బారిత్రాలు చెప్తోంది ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేస్తున్నట్టు వెల్లడించింది ఈ విషయం ఏ రకంగా బయటకు వచ్చిందనే ఒక అనుమానం కూడా అందరికి తావిస్తూ ఉంటుంది కానీ ఆ బాధితురాలు చెప్తున్న మాట ఏంటంటే తానే ఒక పెన్ కెమెరా పెట్టి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాను ఎందుకంటే ఎమ్మెల్యే వ్యవహారం అందరికీ తెలియాలని ఈ రకంగా చేశానంటే చెప్తోంది నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యేకు వంద సార్లు కాల్ చేశాడు కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఆ ఫోన్ అటెండ్ చేయడం లేదంటే ఇక రాత్రులు మెసేజ్ చేసి వేధించేవాడు రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు హోటల్ కు ఎమ్మెల్యే నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజే అడ్డాగా మారింది తిరుపతిలోని బీమా ప్యారడైజ్ అనే హోటలే ఎమ్మెల్యే యొక్క అఘాయిత్యాలకి ఎమ్మెల్యేకి సంబంధించిన ఇటువంటి విషయాలకి తరచుగా రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసాడమనే విషయాన్ని ఆ బాలిత్రాలు వ్యక్తం పరుస్తోంది రాత్రి మెసేజ్ చేసి వేధించేవాడట ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ బారిత్రాలు డిమాండ్ చేస్తోంది సో పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఒకవైపు వరదలతో ప్రజానిక మొత్తం ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది ప్రజలకు తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా లేవు